యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అది నమ్మి ప్రేమించిందా? ప్రాణమైనా ఇస్తుంది. నమ్మించి నయవంచన చేశామా? నిలువున ప్రాణం తీస్తుంది. నచ్చితే కామధేనువులా ఉంటుంది, నచ్చకపోతే కాళికాదేవిలా మారిపోతుంది. ఆ లత విషయంలో తలదూర్చి తప్పు చేశామని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. మీరేం భయపడకండమ్మా, మన రవిచంద్రబాబు చిట్టెమ్మను వదిలిపెట్టి మన ఇంటికి రావాలంటే ఈ మాత్రం ఫిట్టింగ్లు పెట్టాల్సిందే. సర్లే, తప్పు చేశాను, ఒప్పు చేశాను, మిమ్మల్ని నమ్మే చేశాను. నాకు మాత్రం అన్యాయం జరగకుండా చూసుకోండి. పదరావుతారా? నాన్న, ఆ చిట్టెమ్మ ఛాలెంజెస్ మరీ వెళ్ళింది, కొంపతీసి మనంతు చూడదు కదా. దాని బోందా, మనంతు మనమే చూసుకోలేదు. అదెక్కడ చూస్తుంది? నువ్వేం భయపడకు, అది మనల్ని దాటి ఒక్క అడుగు ముందుకేసిన దాన్ని లక్ష అడుగులు వెనక్కి లాగుతాను. పద వెళదాం. పాపం లత జీవితం నాశనం చేయాలని మా అమ్మ కంకణం కట్టుకున్నట్టుంది. అందుకే రెండు కుటుంబాల మధ్య లేనిపోని గొడవలు పెట్టింది. పదచిటి చిట్టమ్మా, మా అమ్మే వంది చేసిన తప్పు ఒప్పుకుందా? తప్పు సరిదిద్దుకుంటానందా? మీ అమ్మ సంగతి తెలుసు కూడా అడుగుతా విడదునా? తప్పు చేయడం తప్ప సరిదిద్దుకోవడం కాంతమత్త రక్తంలోనే లేదు. అది నిజమే. మరి సమస్యకి పరిష్కారం ఏంటి చిట్టి? మావే వాళ్ళని కలవాలి, జరిగింది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, ఆయన మీద పెట్టిన కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించాలి. అదంత ఈజీ కాదు చిట్టి. మా అమ్మ ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ నిన్ను దోషిగా నిలబెట్టింది. ఈ నింద గనక పోవాలంటే మనం కూడా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేయాలి. నిజమే బావా, కాకపోతే నా చెల్లె దిగులెట్టుకోకుండా చూడాలి. అవును చిట్టి, మనం కూడా తనతో పాటు బాధపడుతుంటే తను ఇంకా కృంగిపోతుంది. అలా జరగకూడదంటే జరిగిన విషయాలు తన ముందు ప్రస్తావించకపోవడం మంచిది. కరెక్ట్గా చెప్పావక్క. ఫస్ట్ తన మూడ్ మార్చాలి, జరిగినవన్నీ కొద్ది రోజులైనా తను మర్చిపోయేలా చేయాలి. అలా చేయగలమా బావా? తప్పచ్చటమ్మా, మన గుండెల్లో ఎన్ని బాధలున్నా పైకి నవ్వుతూ కనిపించాలి, సంతోషంగా ఉన్నట్టు నటించాలి. కనీసం మనల్ని చూశాకైనా జరిగిన విషయాల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. మరైతే మా చెల్లెలు సంతోషంగా ఉండటానికి ఏం చేయమంటావు బావా? నువ్వు అర్జెంటుగా నెల తప్పే. నేను నెల తప్పడం ఏంటి బావా? అబ్బా, నువ్వు నిజంగా నెల తప్పలేదు చిట్టి. నెల తప్పినట్టు నటించు. నువ్వు తల్లి కాబోతున్నావన్న సంతోషంలో అయినా తను జరిగిందంతా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సరే బావా, అలా నటించడం ఇష్టం లేకపోయినా చెల్లి సంతోషం కోసం చేస్తాను. మరి ఇదంతా నాటకం అని చెల్లికి తెలిసిపోతే? తెలిసినా నష్టం లేదులే చిట్టి, తనని సంతోషపెట్టడానికి నటించామనుకుంటుంది అంతే తప్ప నిన్నేం అపార్థం చేసుకోదులే. అది నిజమే లేవదిన. చిట్టమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం వడ్డించు. బావా, ఎందుకో గాని నాకు ఈరోజు ఒంట్లో అస్సలు ఓపిక లేదు బావా. నువ్వే వెళ్ళి వడ్డించుకో. కట్టుకున్న మొగుడు అన్నం వడ్డించమంటే ఒంట్లో ఓపిక లేదు, నువ్వే వడ్డించుకో అంటావా? రాను రాను, నేనంటే నీకు లోకు అయిపోతుంది. అజో, ఎందుకు బావా అపార్థం చేసుకుంటావా? సర్లే, ఒట్టిత్తంలే.
ఏమైంది అక్క? అక్క రే తమ్ముడు, అత్తయ్య గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారక్క? నా అక్కడ ఏమి అర్థం కాలేదురా. కానీ నాకు అర్థమైంది. ఏమన్నారు? చిట్టమ్మ నెల తప్పిందంట. చిట్టి, అక్క నెల తప్పిందా? అవును లత, మీ అక్క నాకు ప్రమోషన్ ఇచ్చి నన్ను తండ్రిని చేయబోతుంది. అక్క, అక్క చిట్టి, చిట్టి ఏమైంది? ఏం కాలేదు, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఊరుకో బావా, నేను తల్లిని అవడం ఏంటి? ఏదో కాలు తిరిగి పడిపోయానంతే. నేను నెల తప్పానా? అవునక్క, నువ్వు తల్లివి కాబోతున్నావు, నన్ను పిన్నిని చేయబోతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందక్క. నీ కడుపులో చిన్న కొడుకు, ఓ చిట్టి కూతురు పుడుతుంది. వాళ్ళు నన్ను పిన్ని అని పిలుస్తారు. ఆ ఊహ తలుచుకుంటేనే ఎంత ఆనందంగా ఉందో తెలుసా అక్క? నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడటం కోసం, నీ మొహంలో ఈ చిరునవ్వు చూడటం కోసమే ఈ నాటకం ఆడానమ్మా. నువ్వు సంతోషపడతావంటే ఎంత కట్టమైనా పడతాను, నువ్వు ఆనందపడతావంటే ఎంత అబద్ధాలైనా ఆడతాను. ఈ చిట్టమ్మ ఏం చేసినా చెల్లెలి కోసమే. బావా చూస్తారేంటి, వెంటనే వెళ్ళి స్వీట్స్ తీసుకురండి, ఈ శుభవార్త అందరికీ చెప్పాలి. అలాంటిది ఏమి ఇప్పుడొద్దు బావా. నువ్వు ఊరుకో అక్క, ఈ సంతోష సమయాన్ని స్వీట్లతో పంచుకుంటేనే బాగుంటుంది. కంగ్రాచులేషన్స్ తమ్ముడు, త్వరగా ఆడపిల్లని కనేస్తే దాన్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందిరా. ఆ తర్వాత ఈ శేష జీవితాన్ని ఏ కాశీలోనో ఏ రామేశ్వరంలోనో గడిపేస్తాను. అక్క ఇంకా నా కూతురే పుట్టలేదు, అప్పుడే కాశీ వెళ్ళిపోయేదాకా ప్లాన్ చేసావా? మరి మీ అక్క ఎదురు చూస్తున్నది ఈ శుభవార్త కోసమేరా? బావా వెంటనే అక్క శ్రీమంతం ఏర్పాటు చేద్దామా? చెల్లి, శ్రీమంతం అప్పుడే చేయరు, 5 నెలలు వచ్చాకే చేస్తారు. 1 నెల అటో ఇటో, మనమైతే శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేద్దాం బావా. అలాగే లత, నువ్వు కోరుకున్నాక కాదంటావా, అలాగే ప్లాన్ చేద్దాం. అక్క ఈరోజు నుంచి ఇంటి పని వంట పని చేయడానికి వీల్లేదు, అన్ని పనులు నేనే చూసుకుంటాను. నీకెందుకు చెల్లి శ్రమ? చాలే అక్క, నువ్విప్పుడు వట్టి మనిషివి కాదు, నీ కడుపులో నా చిట్టి తల్లి పెరుగుతుంది, అందుకే నువ్వు రెస్ట్ తీసుకోవాలి, అర్థమైందా? అలాగే. నీలాంబరి వదిన, ఈరోజు నుంచి వంట పని నువ్వు చూసుకో, ఇంటి పని నేను చూసుకుంటాను, సరేనా? అలాగే లత, నా కాబోయే కోడలి గారికి ఈరోజు నుంచే సేవ చేసుకుంటాను. కాబోయే కోడలా? అదే, మా చిట్టమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా ఇంటికి కాబోయే కోడలే కదా. ఓ అలా వచ్చావా? అవునరా. ఎదుగో చిట్టమ్మ, కంటే కన్నావు కానీ కవల పిల్లల్ని కానీ. ఎందుకదనా? నా కొడుకు జాతకం ప్రకారం 2 పెళ్ళిళ్ళున్నాయి, ఇద్దరిని కన్నావనుకో, ఇద్దరిని వాడకేచి పెళ్లి చేస్తాను. అందుకు చట్నీ కావాలా? చిటి ఇక్కడ చట్నీ అంటే అక్క ఆయనకి బాగుండాలమ్మా. చాలు, ఇంకేమని కావాలా? చాలు, 2 దోశ. బావా
రఘురామ్ మావయ్య వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే నేను సంతకం పెట్టాలి కదా. అవును చిటి. మరి నేను సంతకం పెట్టకుండానే కంప్లైంట్ ఇచ్చానంటే ఎలా నమ్మారంటావు? ఏముంది, ఎవరో మాయ చేసి నీతో సంతకం పెట్టించి ఉండాలి, లేదా నువ్వు పెట్టినట్టుగానే ఎవరో దొంగ సంతకం పెట్టుండాలి. కరెక్టే బాబోయ్. ఇప్పుడు నువ్వంటే నాకు అనుమానం వస్తుంది. మొన్న మన ఇంటికి మున్సిపల్ ఆఫీసర్ కూడా వచ్చి నాతో సంతకాలు ఇట్టించుకున్నాడు కదా. అవును చిటి, కొంపదీస్ అతను గాని నీకు తెలియకుండా సంతకం తీసుకున్నాడా? నాకు అదే అనుమానం వస్తుంది బావా. బాగా గుర్తెచ్చుకో, అతను గాని ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాడా? ఇక్కడ కూడా పెట్టమ్మా. కరెక్టే బావా, ఈ ఏదో పని ఆ ఎదవేసేసుంటాడు. నాకు ఆడి మీద డౌట్ వస్తుంది. భలే దొరికావరా ఆఫీసరా. ఇదిగో ఆఫీసర్ గారు. ఏంటి చిట్టమ్మా? పాలిలా అవుతారా? ఎందుకు? సెప్తగాని రారేటే, ఈడికొస్తే మీకే మంచిది. ఏదో తేడాగా ఉందే, ఓసారి వెళ్ళి కలిస్తే పోలా? వస్తున్నా చిట్టమ్మా. మొబైల్ క్యాంటీన్ బాగానే పెట్టావు. ఒసే చింతామణి, ఆ ఆఫీసర్ ఏంటే చిట్టమ్మ వాళ్ళ బండి దగ్గరికి వెళ్తున్నాడు. అవునమ్మా, కొంపతీసి మనకమ్ముడు పోయినట్టే చిట్టమ్మోళ్ళకు కూడా అమ్ముడు పోడు కదా. ఓర్ నాయనో, అదే గనక జరిగితే చిట్టమ్మకి తెలియకుండా సంతకం పెట్టించుకున్న విషయం బయటకొచ్చేస్తుందే. ఆ తర్వాత చిట్టమ్మ నా మీద కేసు పెట్టి నన్ను లోపలేయించేస్తుంది. ఇంతకీ రోడ్ ట్యాక్స్ కడుతున్నావా? ట్యాక్స్ కట్టాల్సిన విషయం మాకు తెలియదేటే, ఎప్పుడో కట్టేశాం. అలాగా ఇంతకీ నన్నెందుకు పిలిచావు? అవును, ఆ రోజు మీరు నాతో సంతకాలు పెట్టించుకున్నారు కదా. సంతకం పెట్టించుకున్నాను, అందులో తప్పే ఉంది? తప్పో తప్పున్నారా, తప్పు. ఏ ఏంటిది, మర్యాద లేకుండా చెట్టు పట్టుకున్నావు? నిన్ను సార్, మీ డ్యూటీ మీరు నిజాయితీగా చేసిన అవినీతి పనులు చేయకుండా ఉన్నా ఈరోజు మేము మీతో అమర్యాదగా మాట్లాడాల్సిన అవసరం వచ్చుండేది కాదు సార్. ఏ నేను అవినీతి పనులు చేయడం ఏంటి? కొట్టానంటే గుబ పగిలిపోతుంది ఏమనుకుంటున్నావా? మొన్న మా ఇంటికి వచ్చి గేదెల పాడి వల్ల ఆ రోగం వచ్చింది ఈ రోగం వచ్చింది అని యదవ నాటకాలాడి నాతో సంతకాలు తీసుకునే వంకతో ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నావు. ఆ సంతకాన్ని అడ్డెట్టుకుని మా కాంతమత్త మా మావయ్య గారి కుటుంబానికి మా కుటుంబానికి మధ్య చిచ్చెట్టేసింది. ఇదంతా నువ్వు కాంతమ్మతో కలిసి ఆడిన డ్రామా కదూ. ఒసే చింతామణి, మన అనుమానమే నిజమయ్యేటట్టుందే. ఈ చిట్టమ్మ వాణ్ణి బెదిరించేసి నిజాలన్నీ కక్కించేలా ఉంది. అమ్మా, ఆలస్యం చేసామంటే కొంపలంటుకుంటాయి. ముందెళ్ళి ఆ ఆఫీసర్ నిజాలు బయటపెట్టకుండా ఆపుదాం పదండి. సరే పదా. ఇదిగో చిట్టమ్మ, డ్యూటీలో భాగంగా సంతకాలు పెట్టించుకున్నానే తప్ప నీతో ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించుకోలేదు. అమ్మా, ఈ నీళ్ళ అడిగితే నిజం చెప్పడు కానీ ఆ పక్కన కారం ఉంది, అటుకురా పో. కళ్ళల్లోను ముక్కల్లోను ఎట్టేద్దాం, అప్పుడు సచ్చినట్టు నిజం చెప్పేస్తాడు. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, నువ్వు ఖాళీ పేపర్ మీద సంతకం ఎట్టించడం మా బావ వీడియో షూటింగ్ చేశాడు. వీడియో షూట్ చేశాడా? అవును. నీ నోటితో నువ్వు నిజం ఒప్పుకున్నావా? సరే, లేకపోతే ఆ వీడియోని మీడియా వాళ్ళకి ఇస్తాం, లైవ్ ప్రోగ్రామ్లో టెలికాస్ట్ చేస్తారు. ఆ తర్వాత తమరుద్యోగం ఉష్ కాకి. వద్దు బాబు, మీకు దండం పెడతాను. ఏదో డబ్బు కక్కుర్తి పడి
కాంతమత్త, నువ్వు ఇడికెదకొచ్చావు? ఇదేవన్నా నీ బాబుగారు వేయించిన రోడ్డు అనుకున్నావా? నీ పర్మిషన్ తీసుకుని రావడానికి గవర్నమెంట్ వాళ్ల రోడ్డు, ఇక్కడికొచ్చే హక్కు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉంది. అది తెలుసుకొని మాట్లాడు. అది మాకు తెలుసు. పిలవని పేరెంట్ అనికి ఎందుకు వచ్చావని అడుగుతున్నాం. నడివీధిలో ఒక గవర్నమెంట్ అధికారిని ఇలా అగౌరవపరుస్తుంటే మాజీ కార్పొరేటర్గా, కాబోయే ఎమ్మెల్యేగా చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? చిట్టి, మర్యాదగా ఆయన వెళ్ళనివ్వు. వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయండి మేడం. నోర్ముయ్, ఆ చిట్టెమ్మ చీకట్లో బాణమేసింది. నువ్వు దాని మాటలు నమ్మేసి వీడియో ఉందని భయపడిపోతున్నావా? మేడం, వీడియో ఉంటే నా ఉద్యోగం ఊడిపోతుంది మేడం. నువ్వు నోర్ముయ్, నేను చూసుకుంటా కదా. హే చిట్టి, మర్యాదగా ఈయన్ని వెళ్ళనివ్వు. ఎళ్ళనివ్వను. ఒక్కడు కూడా ఈయనేను. ఈ యదవ నీతో చేతులు కలిపి నాతో సంతకం పెట్టించాడు. నువ్వేమో ఆ సంతకాన్ని అడ్డెట్టుకొని సెయ్యని తప్పుకి నన్ను దోషిగా నిలబెట్టావు. ఈడి సొక్క అట్టుకొని రఘురామావ ఇంటికి ఈడ్చుకెళ్తాను. నాలుగు పీకైనా ఈడితో నిజం చెప్పిస్తాను. బావా, పట్టుకురాయని. పదరా. ఏ, ఆగండి ఆగండి. మీ దగ్గర నిజంగా సాక్ష్యం ఉంటే చూపించండి. అప్పుడు మీరు కాదు, నేనే వీణ్ణి పోలీసులకి పట్టిస్తాను. దొంగే దొంగనట్టుకొని దొంగ అని అరిచాడంట. వీడితో ఈ ఏదో పని చేయించిందే నువ్వు. వీడు తప్పు చేశాడని రుజువైతే వీడితో పాటు జైలుకి వెళ్లాల్సింది కూడా నువ్వే. అలాంటి నువ్వు ఈయన్ని పోలీసులు కట్టిస్తావా? చూడు చిట్టి, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు సాక్ష్యమైనా చూపించు, లేదా ఆయన్నైనా వదులు. లేదంటే ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. చిట్టి, మన దగ్గర ఎలాగూ సాక్ష్యం లేదు. అనవసరంగా తొందరపడద్దు. ప్రభుత్వ అధికారి మీద దౌర్జన్యం చేసిన కేసులో పోలీసులు మన మీద యాక్షన్ తీసుకునే ప్రమాదం ఉంది. అంతేనంటావా బావా? ప్రస్తుతానికి వీడిని వదిలే, తర్వాత తర్వాత చూద్దాం. అలాగే బావా. ఇదిగో కాంతమత్త, మా దగ్గర వీడియో సాక్ష్యం ఉంది, కానీ దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు. థ్యాంక్ యూ సార్. ఇదిగో అత్త, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావేమో. ముందుంది ముసళ్ళ పండగ. ఆఫీసర్ గారిని కాసంత జాగ్రత్తగా కాపాడుకోయే, లేదంటే నీ కూసాలు కదిలిపోగలవు. దిగి రావాలి. ఈ కాంతమ్మని ఢీ కొట్టాలంటే పైనుంచి దిగి రావాలి. నీకింతకు ముందే చెప్పాను, నా కొడుకుని నాతో పంపించు, నీ చెల్లెల్ని కాపురానికి పంపిస్తాను అని. అది జరగనంతకాలం ఇది కూడా జరగదు. పదవే. బాబా, ఈ సమస్యని సాధ్యమైనంత త్వరగా ముగించేయాలి. తేల్చేద్దాం చిట్టి. అసలు దొంగ ఎవరో తేలింది కదా, తొందరలోనే ఫినిషింగ్ ఇచ్చేద్దాం. లాయర్ గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. చెప్పండి సార్. చెప్పాను కదా, ఏ క్షణంలోనైనా నా కొడుకు కోడలికి విడాకులు ఇప్పించాల్సి వస్తుంది అని. ఆ క్షణం ఈరోజే వచ్చిందండి. విడాకులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పంపిస్తాను. ఆ డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసి మా కోడలికి డైవర్స్ నోటీస్ పంపించండి. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఏమండి, ఏంటండి, ఏం చేస్తున్నారు మీరు? ఎవరో చేసిన తప్పుకి మన కొడుకు జీవితం నాశనం చేస్తారా? అభం శుభం తెలియని ఒక ఆడపిల్ల గొంతుకొస్తారా? ఏంటండి మీరు చేస్తున్న పని? నోర్మోయ్, తప్పు చేసింది పరాయి వాళ్ళు కాదే, స్వయానా నీ అన్న. వాడే గనక చిట్టెమ్మతో కేసు పెట్టించుండకపోతే ఈరోజు నేను నా కొడుకు అరెస్ట్ అయ్యుండేవాళ్ళమే కాదు.
అవును నాన్నగారు. వర్మ, అది నీ పెళ్లి ఫోటోరా? అమ్మా, పెళ్ళా? దాన్ని పెళ్ళంటారా? దీన్ని పెళ్ళామంటారా? చిచి, వీరనారాయణకి బుద్ధి రావాలని దీన్ని పుట్టింటికి పంపిస్తే నన్ను నాన్నగారిని అరెస్ట్ చేయాలని చూస్తారా? ఈరోజు నుంచి నాకు భార్య లేదనుకో, ఈ ఇంటికి కోడలే లేదనుకో, దీన్ని శాశ్వతంగా మర్చిపో, అంతే.